యువరానా, ఇంత చిన్న పిల్లవాడు ఈ ఘోరం చేసుంటాడా అని నాకు సందేహం కలిగింది. తీరా విచారించాక ఈ అబ్బాయి సహజంగా ఒక మొరటు వ్యక్తిని తేలింది. దీనికి కారణం ఇతని కుటుంబ పరిస్థితి. అదే, ఈ అబ్బాయి తండ్రి ఎవరో ఇతనికే తెలియదు. హత్యను చూసిన సాక్షులు విచారణ చేయడానికి అనుమతిస్తే నేను చెప్పినంతా నిజమని మీ ముందు నిరూపిస్తాను. ఎస్, ఏంట్రా? మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, 4 రోజులుగా రిక్షా తోలేదు, స్కూల్ కు భోంచేయకుండా వచ్చాను, నాకు ఆకలిగా ఉంది. సరే కూర్చో, ఆ చికెన్ తీసి పెట్టరా, ఇందా తిను. ఒరే, బాగుందా? ఏంట్రా చూస్తున్నావు, ఊరికైనా చికెన్ ఇచ్చావు, ఒక ముద్దకో దెబ్బ తినరా. రే, ఎన్ని చేస్తావుగా తినరా, ఇలా చూడరా, ఇప్పుడు నువ్వు తేలేదో పళ్ళు రాలి కొడతాను, తినరా. మా అమ్మ నాకు జాంగ్రీ ఇచ్చి పంపించింది, నువ్వు తినరా. ఏంటా చూపు, నువ్వు చెప్పావే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క దెబ్బని, దెబ్బ కాదు గుద్దు. ఏం బాబు, హత్య జరగడం కళ్ళారు చూసావా? ఎలా జరిగిందో చెప్పు. ఇలా చూడు బాబు, చూసింది ధైర్యంగా చెప్పు. నేను నా ఫ్రెండ్ భోంచేస్తున్నావు, అప్పుడు ఈ రాము వచ్చి అన్నం కావాలన్నాడు, నా ఫ్రెండ్ లేదన్నాడని ఈ రాము రాయితో కొట్టి నా ఫ్రెండ్ ని చంపేశాడు. ఏం బాబు, ఇంత చిన్న వయసులోనే ఇంత మూర్ఖంగా ప్రవర్తించావే, ఇదంతా తప్పని నీకు బుద్ధి చెప్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? నిన్నే రాము, బదులు చెప్పు. నేను తప్పు చేయలేదు. రాము, అయ్యగారితోలా మాట్లాడకూడదు బాబు, తెలియక చేశాను, క్షమించమను. అడగను, నేను తప్పు చేయలేదు. ఏం బాబు, ఇప్పుడు నువ్వు చేసిన తప్పు కదా. ఎవరు తప్పు చేసినా కూడా ధైర్యంగా ఎదిరించమని మా మావయ్య చెప్పాడు, అందుకే చేశాను. ఎవరు మీ మావయ్య? రెడ్డి గారు, ఈ అబ్బాయి వాళ్ళమ్మా వీరితో ఏదో మాట్లాడాలంటా, ఒక నిమిషం పంపించండి. పోరా, వెళ్ళవా. మా నాన్నెవరో చెప్పదలుచుకుంటేనే మా అమ్మని నాతో మాట్లాడమనండి, లేదా పొమ్మనండి. ఇప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి పథకాలు ఇవ్వబడతాయి. మొదటి పథకం పొందేవారు సీకే కాశీ విశ్వం. తర్వాత పథకం పొందేవారు వీరాస్వామి. ఓయ్ నాయుడు, నీ పేరన్నయ్య పిలుస్తున్నారు, వెళ్ళవయ్యా, వెళ్ళి మెడలందుకో. నాకు మెడల్? అవునయ్యా, నువ్వు లంచాలేని తీసుకో కదా, అందుకే మెడల్ ఇస్తున్నారు, వెళ్ళి తీసుకురా, వెళ్ళవయ్యా. ఏంటాయ్ తోసేస్తా, చూడండి సార్ తోసేస్తున్నాడు. వాట్స్ దిస్? హూ ఇస్ వీరస్వామి? నువ్వు ఏ వీరస్వామి అయ్యా? నాయుడు వీరస్వామి. నేను అది అడగలేదు, నీ ఇన్షియల్ ఏంటి? కే వీరస్వామి. యూ స్టూపిడ్. మెడల్ కే వీరస్వామికి కాదు, ఏ వీరస్వామికి. గెట్ అవే మ్యాన్. సారీ సార్. ఎందుకు రాలేశారు? మీ నాన్న వచ్చారా?
వస్తే రాది, మీ కూర్చోటా ఆడుకుందాం. లేచిపోడ్రా. రే ఆగండా. రే ఏంట్రా ఈ గోళీలాట, ఎందుకురా స్కూల్కి వెళ్ళా? చెప్పరా ఎందుకురా స్కూల్కి వెళ్ళా? తలవలే. తలవలే? ఇలా చూడరా, తలకాయ నొప్పి అని తెలుగులో చెప్పరా? తెలుగులో చెప్పమడియదు, తమిళదా చెప్పలే. ఓరే నాన్న తెలుగు వాడరా? మా అమ్మ తమిళ కదా, నేను కూడా తమిళే మాట్లాడతాను. ఇక నువ్వు నాతో మాట్లాడుకో, మా అమ్మ కొట్లో ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకో. చెక్క. ఏంటమ్మది పళ్ళన్నీ మెత్తగా ఉన్నాయి? టేస్ట్ బాగానే ఉంటుంది, తీసుకువెళ్ళండి. ఉంగళకేనా వేణు? కర్పూరాలంటారే, పచ్చగా ఉంటాయి, అవునాయా? సారీ, అంతకంటే స్వీట్ గా ఉంటుంది అమృతపాణి, అది ఇవ్వనా? అమృతపాణి విచిత్రమైన పేరు, వినడానికే స్వీట్ గా ఉంది. ఓ డజన్ అండి, తృప్తిగా తింటాను. బావా ఎప్పుడిచ్చారు? లోపలికి వెళ్ళి కాఫీ తాగండి, నేను వ్యాపారం పూర్తి చేసుకుని వస్తాను. ఏమండి ఒక డజన్ ఇమ్మంటారా లేక రెండు డజన్ ఇమ్మంటారా? అయ్యో ఈవిడ వయ్యారని చూస్తుంటే కొట్టే కొనాలనిపిస్తుంది, కానీ డబ్బులు లేవే. ఏమండి రెండు డజన్ లేవండి. ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ, జంపలు ఉన్నాయా? జంపళ్ళు ఉన్నాయే? దానిమ్మా అవి కూడా ఉన్నాయి. చిన్నపాపా ఇలా రా. బావా బిజీగా ఉన్నాను. బావా నేను పిలుస్తున్నా కదా, రా. కొంచెం ఉండండి, నా హస్బెండ్ పిలుస్తున్నారు, ఎందుకో కనుక్కొని వస్తాను. ప్లీజ్ ఎవరు వెళ్ళిపోకండి. ఏంటి బావా? ఇలా చూడు, నువ్వు ముందా పళ్ళ కొట్టు ముసేస్తావా లేదా? మంచి ఎండలో వచ్చారు, చెవడబట్టిన పర్లేదు, కొట్టు ముస్తావా లేదా? టయర్డ్ గా ఉన్నారు, కాఫీ తెస్తాను. ఇలా చూడు, నువ్వు కాఫీకి తిన మాట మార్చుకో, నేను చాలా సీరియస్ గా ఉన్నాను. ఇప్పుడేంటి నా మీద సందేహ పడుతున్నారా? చిచ్చి, నువ్వు నిప్పు కదా, అంత సులభంగా నువ్వు ఒకటి ముట్టుకొని ఇస్తావేంటి? నువ్వు కొట్లో పళ్ళు ఇచ్చినప్పుడు నేను చూసా, ఎవరి చేతి పడకూడదని నాగ్గ బొట్లో పెట్టు కదా ఇస్తాను. జంపలు అడిగాని. ప్లీజ్ జస్ట్ 5 మినిట్స్. ఏంటి 5 మినిట్స్? ఏయ్ రేపటి నుంచి వేరే కొట్టు చూసుకోండి, ఈ కొట్టు మూసేస్తా. ఏయ్ ఇది మా ఆంటీ కొట్టు, ఆవిడకి నాకు ఉన్న అండర్స్టాండింగ్ వేరే, ఆవిడ పంపటే పోతాను. చిన్న పాప నువ్వు అన్ని విషయాల్లోనూ బంగారం, ఈ కొట్టు విషయంలో మాత్రం నీకెందు కింద మొండి పట్టుదల, ఇది నా గౌరవ సమస్య. టంబ్లర్ పట్టుకోండి, పట్టుకోండి. ఈ రోజు గవర్నమెంట్ వేరే పథకాలు ఇస్తున్నారని వెళ్ళారే, ఎన్ని తీసుకొచ్చారు? అవి అవి 5-6 వచ్చిండేవి, అన్ని కాస్తలో మిస్ అయ్యాయి. ప్రతి సంవత్సరం ఇలాగే మిస్ అవుతున్నాయా? అది చెప్పండి. కాదు, వచ్చే సంవత్సరం ఎలాగైనా కష్టపడి ప్రయత్నించి ఒక్క పథకం తీసుకొస్తాను. ఇదే వీధిలో ఎందరో పోలీసు వాళ్ళు ఉన్నారు, రేపు వాళ్ళ భార్యలందరూ కొళాయి దగ్గరకు వచ్చి తలా ఒక పథకం చూపిస్తారు, నేను మాత్రం ఒట్టు చేతులతో వెళ్తే నా గౌరవం ఏమవుతుంది? కొంచెం అవమానంగానే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లో నీ మొగుడు 5-6 ఏళ్లుగా అలాగే రాయిలో ఉండిపోయాడే, ప్రమోషన్ ఏమి రాలేదా అని అందరు ఎత్తుపడుస్తున్నారు, అప్పుడు నాకు ఎలా ఉంటుంది? నువ్వు అన్నట్టుగా కన్నీళ్లు బాధ దుఃఖం అన్ని ఎక్కువగానే ఉంటాయి. ఎవరికి ఏ బదులు చెప్పలేక అన్ని బాధలు మనసులో పెట్టుకుని కొమ్మిపోతున్నారు. మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారా? పోయి పోయి ఒక పోలీసు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నావని మా అమ్మ అప్పుడే చెప్పిన పెంచిదాన్ని నేను పట్టించుకోలేదు. అయ్యో ఏమిటి చిన్న పాప, వద్దు ఏడవద్దు, నువ్వు అమాయకురాలాగుంటే అంతరాడు వాళ్ళు నీ గురించి చెప్పుకుంటారు, వాళ్ళ భర్తలంతా యోగులా, వాళ్ళ గురించి నాకు తెలీదా? ఒక్కొక్కడు ఊరుకొక అమ్మాయి ఉంచుకున్నాడు, వీధికి ఒక స్టెప్ని పెట్టుకున్నాడు, నేను అట్లానా 6 గంటలకు డ్యూటీ అయిపోగానే కరెక్ట్ గా 5 నిమిషాలు ఇంటికి వచ్చి నీ కొంగు పట్టుకుని తిరగట్లా? నా మొగుడి కాలి గోడి సరిపోతారు మీ మొగుడని నువ్వు ఒక్కొక్క దాన్ని నిలదీసి అడగొచ్చుగా? అందరూ వీక్ పాయింట్స్ చెప్తే నువ్వు ప్లస్ పాయింట్ చెప్పు. చాలా నీ ప్లస్ పాయింట్, ఒట్టి ప్లస్ పాయింట్ అన్నం పెడుతుందా? అసలు నీకేం తెలియదు, నువ్వు మాట్లాడకు. ఇలా చూడండి, నేను ఏంటి కోడల్ని, మీరేం మాట్లాడినా నాకు అర్థమయ్యేట్టు మాట్లాడండి. నీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను. ఒరే నీకు ఎంత జీతం వస్తుంది? అన్ని కటింగ్స్ బాగా 800 సంథింగ్ వస్తుంది. ఆ 800లో ఎలా ఖర్చులు పెట్టి కుటుంబాన్ని ఎదుగు రావాలనుకుంటున్నావు? ఇప్పుడున్న ధరలకి నీకు నాకు నీ పిల్లలకి ముగ్గురికి భోజనాలకే సరిపోతుంది, మిగతా ఖర్చులు లేవా? అరచే మీ నాన్న చూసే గొడవ చాలదని నువ్వు ఒకటి అల్లరి చేయకుండా తాగలేవు? చెప్పరా ప్రతి నెల ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? అలా అడగండి. పెళ్లైన మొదటి రాత్రే చెప్పాను, బిడ్డలు ఇప్పుడే వద్దు బావా, నీకు ప్రమోషన్ రానివ్వండి అని. కాదు కాదు, ఒకే ఒక బిడ్డ ఉండని అని హడావుడు హడావుడుగా ఇచ్చారు. అది దేవుడిచ్చాడు. రెండో బిడ్డకైనా గ్యాప్ ఇవ్వండి అన్నాను. చింత వేసారే, మగవాళ్ళకే నోటుకి చెప్పేయగలరు ఆడదాన్ని, గడియ పెట్టమంటే పెట్టేగా తీరాలి. నీ మనస్సాక్షి అడిగి చెప్పు, నువ్వు కావాలని గడియ పెట్టలేదా? చిచ్చి నోరు మూసుకోరా, నీ గురించి నాకు తెలియదు, ఇంటికి బంధువులు వచ్చారు, ఒకరోజు బయట పడుకోరా అంటే 100,000 సాకులు చెప్తావే నువ్వు? సరే అది నా వీక్నెస్, అదే తిప్పి తిప్పి చెప్తే ఏంటి అర్థం? దానికి బొమ్మలో కొట్టు పెట్టడానికి ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉందిరా,
ఎదురింటి ఆయన కూడా నేనే హెడ్ కానిస్టేబుల్, ఆయనకి మూడు ఆటోలు, దీనికే ఉంటావు? నీకు చేతులు లేవా? సాపచ్చు కదా, దాని కూడా దమ్ము లేవా? జేబులు ఒకటి పెద్ద. ఆగండి ఆగండి, మీరిద్దరు ఏంటి? ఓ పోలీసు వాడు పెళ్ళం తల్లిలాగానే మాట్లాడుతున్నారు. ఈ వీరాస్వామి నాయుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాడు, ఐ మీన్ ఉదాహరణ. నేను జీవితంలో చివరి వరకు ఒక వీర పథకం అందుకోపోవచ్చు, అది వేరే విషయం, కానీ బయట చేయిచాచానని బ్లాక్ మార్క్ ఏ పరిస్థితుల్లో తెచ్చుకోరమ్మా. ఇదే మా అమ్మ మీద ఒట్టు. చైతి, ఇదే గౌరవం అనుకుంటే కొట్టు గురించి మాట్లాడుకు, నోరు మూసుకుని రేషన్ కొట్టుకెళ్ళిరా.